అపొస్తలైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో దర్శనం చూస్తూ 7వ అధ్యాయంలో దేవదూతలు దేవుణ్ణి ఎలా ఆరాధించారో మంచి వివరణ అది ఇచ్చేశారు మనకి. ఆ దేవదూతలందరూ సింహాసనం ఎదుట సాగిలపడి యుగ యుగములకు మా దేవునికి మహిమ ఘనత ప్రభావము కృతజ్ఞత స్తుతి శక్తి బలము ఆయనకే జ్ఞానము అని దేవుని స్తుతించారంట. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న కారుస్ పాడి దేవుని మహిమపరుద్దాం, ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. తరతరములకు ఆయనే దేవుడుగా ఉన్నాడు, ఆయనకు మాత్రమే మహిమ. ప్రభువా, తప్పిపోయిన నన్ను నువ్వు వెతికి రక్షించావు యేసయ్య, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావు ప్రభువా, నీకు వందనాలు యేసయ్య అని
ఓయ్ కోరస్ పాడుతూ ఈ సమయంలో అందరం కలిసి దేవుని వైపు చూద్దాం. దర్శిస్తారని మేము నమ్ముచున్నాం యేసయ్య, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు ఆత్మస్వరూపి అయింటుండగా ప్రతి గృహంలో ఎవరెవరు ప్రభువా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరితో మీ సన్నిధి ఉంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ మా అందరి లైఫ్ లో ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ సైమన్ గారికి, అలాగే ఊహ సైమన్ గారికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారికి ఇచ్చిన ఈ బర్డెన్ బట్టి దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నాను. ఈ విమెన్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్లో చాలామంది వారియర్స్తో కలిసి నేను కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ పంచుకోవటానికి ప్రభు కృప చేశారు. ఇంతవరకు చాలామంది దైవజనరాళ్ళు దేవుని యొక్క వాక్యం పంచుకుని ఉన్నారు, చాలా సంతోషము. మీ వాక్యమును బట్టి నేను కూడా బలపడుతున్నానని నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఇంకా చాలామంది రానున్న దినాల్లో రాబోతున్నారు, వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సైమన్ అన్న, అలాగే ఊహ సైమన్ గారికి కూడా ప్రభు పెట్ట వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఇందాకలు పాడి ఉన్నాం కదా, ఈ యొక్క జీవితం, ఈ యొక్క లైఫ్ ప్రభువే మనకు దయచేశారు. కీర్తనలు 90 అధ్యాయము మొదటి వచనం మనం చదివినట్లయితే అక్కడ మోషే గారు ఒక అద్భుతమైన మాట వ్రాస్తూ, మనం ఇందాక చదివిన ఆ పాటలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు ఆ తరతరములుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. అవును కదండి, యుగయుగములు తరతరములకు ఆయనే దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఘనపరిచే మహాభాగ్యం
ప్రభు ఈ భూమి మీద ఈ జనరేషన్లో ఈ తరములో ప్రభు మనకి దయచేశారంటే అది ఎంతో సంతోషించదగినవలసిన కృప ప్రభు మనకి అనుగ్రహించారు. అదే 90 అధ్యాయంలో కిందన ఒక మాట ఈ సమయంలో మనం చదువుదాము. ఈ మాటను బట్టి ఈ దినాన్ని కొన్ని మాటలు మనం ధ్యానించడానికి మనం ప్రయత్నిద్దాం. 90 అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమని వ్రాయబడి ఉందండి, మరొకసారి నేను చదువుతున్నాను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇక్కడ మోషే గారు రాస్తూ బ్రేవ్గా ఒక మంచి మాటను ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఏమనంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. నేను అంటాను ఇది ఒక మంచి ఆలోచన మోషే గారు కలిగి ఉన్నారు. ఇదన్న ఈ యొక్క ఈ జనరేషన్లో లేకపోతే ఈ వరల్డ్లో జీవిస్తున్న మనము దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఈ జీవితంలో మనము కూడా ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఇది. ఏమనంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. నేను అంటాను ఇది ఒక బ్రేవ్గా తను తీసుకున్న డెసిషన్, తను దేవుడి నుంచి అడుగుతున్న ఒక ఆలోచన. ఎందుకంటే మనందరికీ ఈ జీవితాన్ని ప్రభు దయచేశారు, కానీ ఆ జీవితం యొక్క పరిమాణము ఎంతో మనకి తెలీదు. ఎన్ని దినములు మనం ఈ భూమి మీద ఉంటామో తెలీదు, ఎన్ని సంవత్సరములు మనం బ్రతుకుతామో తెలీదు, ఎవరికీ తెలీదు. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకి తెలుసు, కానీ మన ఎండ్ ఎప్పుడో మనకి తెలీదు. అందుకనే ఈ యొక్క ప్రతి క్షణము కూడా మనం దేవుని కొరకు ఉపయోగించుకోవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ అందుకే ఆ మంచి మాటను తెలియజేస్తున్నారు మోషే గారు. ఏమనంటే, ప్రభువా నా దినములు లెక్కించుట నాకు నేర్పుము. ఇందాకలు మనం పాడి ఉన్నాం కదా, ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే మాటకు కంప్లీట్ ఆపోజిట్గా లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం ఒకసారి ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచించిన మాట ఏంటంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, 19వ వచనంలో అంటున్నాడు కదా ఆయన, నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందు అనుకోనేను. ఆయన ఆలోచన ఎలా ఉంది, అది ఆ మోషే ఆలోచనకి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కదండి. మోషే గారు ఏమంటున్నారంటే, ప్రభువా దినములు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, అందుకే ఆ దినములు కౌంట్ చేసుకునే జ్ఞానము నాకు దయచే అని మోషే గారు ప్రార్థన చేస్తే, ఈ ధనవంతుడు ఏమని అంటున్నాడంటే, అన్ని సమకూర్చబడి ఉన్నాయి, ఆస్తి చక్కగా సమకూర్చబడి ఉంది, అందుకే నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని తన దినములు కౌంట్ చేసుకోవడం మొదలు పెట్టలేదు. కానీ ఏమని అనుకుంటున్నాడంటే, నా ప్రాణంతో ప్రాణమా నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు తిను త్రాగు సుఖించు అని తన ఆలోచన ఆ రీతిగా ఉండడం మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నారు ఇక్కడ 20వ వచనంలో ఏమనంటే, అయితే దేవుడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చూశారు కదండి, ఇక్కడ దేవుడు ఆయనని ఒక ఫూలిష్ మ్యాన్గా పిలుస్తున్నాడు. అందుకే నేను బ్రేవ్గా మోషే గారు ఆలోచించారని నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ పూర్తిగా రెండు వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. మోషే గారేమో అంటున్నారు, నా దినములు లెక్కించుట నాకు నేర్పించు ప్రభువా. ఇక్కడ ఈ ధనవంతుడు అంటున్నాడు, నాకు చాలా డేస్ ఉన్నాయి, నేను చాలా హ్యాపీగా ఉండగలను, నేను చాలా సుఖంగా జీవించగలను అని తను అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఒక వెర్రివాడ అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎంత బ్రేవ్గా ఆలోచిస్తున్నామో ఒకసారి మనం మన జీవితం బట్టి మన కోసం మనమే ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ యొక్క డేస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం కౌంట్ చేసుకుంటూ, మనం లెక్క పెట్టుకుంటూ, మన జీవితం యొక్క ఆ విలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మో దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కదా, నేను ఎంత కరెక్ట్గా ఆయన కోసం దీన్ని ఉపయోగించాలి అని మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. పర్లేదులే, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే మనం ఆలోచించుకోవాలి మనం ఫూలిష్గా ఉన్నామని. ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇద్దరు స్త్రీల్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను.
ఈ జీవితంలో ఈ యొక్క లైఫ్ లో దేవుడు అందరికీ ఒకేలాగా ఆయన ఇవ్వడండి. ఒక్కొక్కరి ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి జీవిత విధానం ఒక్కొక్కలా ఉంటుంది. మనందరం ఒకేలా జీవించాలనుకుంటే అది సాధ్యం కాదు, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఆయన సిద్ధపరిచాడు. ఆ ప్రణాళికలు అన్ని గొప్పవే అని అంటారు. ఇక్కడ మనం మొట్టమొదటి స్త్రీని మనం ఆలోచించినప్పుడు ఎస్తేర్ గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. జనరల్గా ఎస్తేర్ గారి గురించి చాలా విషయాలు మనం వింటూ ఉంటాం స్త్రీలుగా. అయితే ఈ దినాన్ని నేను ఒక ప్రత్యేకమైన మాట ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎస్తేర్ గారికి ఒక తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ఆమెకు ఇవ్వబడింది. ఆ ప్లాట్ఫామ్ని తను ఎలా యూజ్ చేసుకున్నారో ఇది నాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము ఒకసారి ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మాటలు మీరు తెరిచినట్లయితే చాలా ఆశీర్వాదకరమండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఎస్తేర్ గారి యొక్క జీవితం కొరకు మనందరికీ తెలుసు. ఆమె ఒక పరిస్థితుల్లో ఒక రాణిగా అవటం, ఆ రాణిగా దేవుని దయ పొందుకొని, మనుషుల దయ పొందుకొని, రాజు దయ పొందుకొని ఆ ఒక కోటలోనికి వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ స్త్రీ, ఆ రాణిగా ఉన్న ఆ ఎస్తేరు ఆ ప్లాట్ఫామ్ తను ఎలా యూజ్ చేసుకున్నారో ఒకసారి మనం ఆలోచించినట్లయితే 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివితే, అంతటా ఎస్తేరు ముర్దకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులందరినీ అతని సంస్థానములోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. ఇది ఏ సందర్భంలో జరిగిన విషయం అంటే, యూదులందరినీ నశింపచేయటానికి, యూదులందరినీ హతమార్చడానికి హామాను ఒక పన్నాగము పన్నినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి రేయింపగళ్ళు గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఎస్తేర్ గారికి ఈ మాటను తెలియజేస్తారు. అప్పుడు ఎస్తేర్ అంటున్న మాట ఏంటంటే, అయ్యో నేను పిలువబడకుండా రాజు దగ్గరికి వెళ్ళలేను కదా, నేను ఎలాగా ఆయనకి సమాచారం చెప్పగలను, ఎలాగా ఆయనకి ఈ మాట నేను తెలియజేయగలను. ఎందుకంటే ఎస్తేర్ గారికి అన్ని విషయాలు తెలుసు. రాణి అయిన వస్తి రాజునకు ఎదురు చెప్పగానే ఆ యొక్క పొజిషన్ ఆమె కోల్పోనట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ టైంలో ఎలాగుంటుందో ఆమెకు తెలుసు, అందుకనే కొంచెం భయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ భయపడింది రాజు దగ్గరికి వెళ్ళటానికి, రాజుని ఎదుర్కోవటానికి, అక్కడ మాట్లాడటానికి కొంచెం భయపడింది. నేను ఇంకా చాలా రోజులు అయింది నేను పిలువబడి, కానీ నేను ఎలాగా అని తను ఆలోచిస్తున్నప్పుడు ముర్దకై గారు ఒక మంచి మాట అక్కడ ఆమెకు జ్ఞాపకం చేస్తున్నారు. 14వ అధ్యాయము 14వ వచనంలో లాస్ట్ మాట ఏమనంటే, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. మరొకసారి చదువుతున్నాను ఆ అద్భుతమైన మాట, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. అంటే ఎస్తేర్ గారికి ఈ మాటను ఆయన ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నారన్నమాట ముర్దకై. ఏమనంటే, ఎస్తేర్ ఒక్కసారి ఆలోచించుకో, ఈ సమయం కోసమే నీవు ఆ రాజ్యమునకు వచ్చావేమో ఒకసారి ఆలోచించుకో. దేవుని యొక్క ప్రణాళికలు గొప్పవు కదండి, అవి కంటికి కనబడవు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఈ టైం కోసమే వచ్చావేమో. మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చాలా పరిస్థితుల్లో భయపడుతూ ఉంటాం, చాలా పరిస్థితులను బట్టి దిగులు చెందుతూ ఉంటాము. అమ్మో నేను ఆ పొజిషన్లో మనకి ఆ ప్లాట్ఫామ్ ఇవ్వబడిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకుండా మనం దిగులు చెందుతూ భయపడుతూ వెనకడుగులు వేస్తూ ఉంటే వారమే ఒకవేళ ఉంటున్నామేమో. కానీ ఈ మాటను బట్టి ప్రభు మనల్ని బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు. ఏమనంటే, ఈ సమయమును బట్టియే ఒకవేళ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడేమో అని ఆ ముర్దకై గారు తెలియజేయిన వెంటనే ఎస్తేర్లో ఎక్కడ లేని గొప్ప ధైర్యం వచ్చిందండి. అప్పుడు తను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఓకే ఎలా అయితే మీరు వెళ్ళండి, మీరు అందరూ నా కోసం ఉపవాసం ఉండండి, నేను నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉంటాము అని అక్కడ తను చెప్పిన మాట ఏంటంటే 16వ వచనంలో, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను
నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించేదను అని ఆమె తెలియజేస్తున్నారు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఎస్తేర్లో ఒక వారియర్ కనబడుతున్నారండి, ఒక వారియర్ కనబడుతున్నారు. ఎందుకంటే అంతవరకు భయపడిన ఈమె, అంతవరకు దిగులు చెందుతున్న ఈమె మొర్దకై ఎప్పుడైతే ఆ సమాచారం పంపించినప్పుడు ఈ టైం కోసమేమో నువ్వు ఇక్కడికి పిలువబడ్డావు అని తెలియజేసినప్పుడు వెంటనే ఆ మాటను స్వీకరించింది. తన జీవితం యొక్క ఆలోచనను ఆమె ఒకసారి ఆలోచన చేసుకుంది. నిజమే, నేను అసలు ఎక్కడ ఉండవలసిన దానను, నన్ను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు అంటే ఈ ఆయన యొక్క ప్రణాళిక గొప్పది. నేను నశించినన్నే నశిస్తాను, రాజు దగ్గరికి వెళ్ళటానికి న్యాయ వ్యతిరేక్తముగా అది ఉన్నప్పటికీ కూడా నేను వెళ్తాను అని ఒక డెసిషన్ తీసుకోవడం మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇక్కడ ఒక వారియర్గా ఆమె నిలవబడ్డం మనం చూస్తున్నాం. నేను ఎందుకు వారియర్ అంటున్నానంటే తనకి ఇచ్చిన ఆ ప్లాట్ఫామ్ కరెక్ట్గా యూస్ చేసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలవబడింది. 5వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క దయ పొందుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకొని నేను వెళ్తాను, నశించినా నశిస్తానని ఆమె మోకరించి ప్రార్థించడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఏ వారియర్ అయినా మనం చూసుకున్నప్పుడు తన యొక్క ధైర్యం, తన యొక్క జయశీలిగా ఒకరోజు నిలవబడుతున్నారంటే దానికంటే ముందు ఒకటి జరుగుతుంది, అదేంటంటే ఎవరికి కనబడలేని మోకాల ప్రార్థన. ఈ యొక్క ఈ హార్ట్ కనెక్ట్ ఈ విమెన్స్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్లో చాలామంది స్పీకర్స్ని ప్రభు ఆయన వాడుకుంటున్నారు, చాలా సంతోషం. అలాగే రీసెంట్గా అమ్మగారు కేసీ మాథ్యూస్ అన్నమ్మగారు ఆయన ఆమె తన యొక్క సాక్ష్యం తెలియజేసినప్పుడు నేనైతే చాలా సంతోషించాను. ఎందుకంటే అటువంటి వారు నిజంగా గొప్ప వారియర్స్ అండి. వారి యొక్క కష్ట పరిస్థితుల్లో వారిని దేవుని కొరకు నిలవబడి ఈరోజు ఒక సజీవ సాక్షిగా ప్రభు ఆయన వాడుకుంటడం మనం చూస్తున్నాం. అలాగే పూర్వపు రోజుల్లో దేవుడు అలాగా అనేక మంది పితరులను ఆయన మహిమ ఆయన కొరకు ఆయన ఒక గొప్ప సాక్షులుగా మనం వాడుకోవడం మనం చూస్తున్నాం. ప్లాట్ఫామ్ ఏదైనప్పటికీ సరే మనం దేవుని కొరకు నిలవబడితే, దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవుని వైపు మనం చూచినప్పుడు మనల్ని దేవుడు ఒక వారియర్గా ఆయన వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె వెళ్తానని డిసైడ్ అయ్యి వెంటనే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని ఎదుట మోకరించి, ఇదిగో ప్రభువా నీ వైపే నేను చూస్తున్నానని ఆమె దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలిసింది. గొప్ప జయం పొందుకున్నాడు. అపవాది అయిన హామానుని జయించటానికి దేవుడు ఎస్తేర్ని ఆ ఒక సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాడు. అపవాదిని ఎదిరించింది ఆమె, కుటుంబం అంతటికి రక్షణ ఆమె అనుగ్రహించింది. అలాగే చాలా రాజు దృష్టిలో కూడా ఆమె దయ పొందుకోవడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకే ఒక మాట ఆమెను బలపరిచింది ఏమనంటే, ఈ స్థితి కోసమే, ఈ టైం కోసమే నువ్వు ఇక్కడికి పిలవబడి ఉన్నావేమో. ఒకసారి మనం ఆలోచించుకుందామా, మన జీవితం యొక్క పరిమాణం మనకి తెలియలేనప్పటికీ కూడా మోసేలాగా బ్రేవ్గా మన డేస్ కౌంట్ చేసుకొని, అమ్మో ఇంకా టైం చాలా కొద్దిగా ఉంది, ఇంకా చాలా తక్కువగా ఉంది అని ఎస్తేర్లాగా మనకిచ్చిన ఆ ప్లాట్ఫామ్ని మనం యూస్ చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. ఎందుకంటే ఏ రోజులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. అసలు ఈ లాక్డౌన్లోనికి వస్తామన్న ఆలోచన ఏ మనిషికి కూడా లేదు. కానీ ఆల్మోస్ట్ 1 మంత్ క్రాస్ అయిపోయింది, 30 డేస్ క్రాస్ అయిపోయింది. ఏదైనా దేవుని సన్నిధిలో ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ప్రతి సమయాన్ని కూడా ఆయన కొరకు మనం వాడుకోవాల్సిన వారమే ఉన్నాం ప్రియులారా. ఒక ఇద్దరు మనుషులు మనం చూసాం కదా, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఫూలిష్గా వాడుతుంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని బ్రేవ్గా వాడడం మనం చూస్తున్నాం. మనం అలాగే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే చాలామంది అనుకోవచ్చు అండి, ఎస్తేర్ వంటి ప్లాట్ఫామ్ మాకు లేదు కదండి, మేము ఎలా వారియర్స్ అవ్వచ్చు అంటే, ఏ ప్లాట్ఫామ్ ఉన్నా దేవుడు ఒకే దేవుడు కదండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా మనల్ని నడిపించే దేవుడు, ఒకటే రీతిగా మనతో ఉండే దేవుడు. కాబట్టి ఏ ప్లాట్ఫామ్ అయినా దేవుని సన్నిధిలో ఆయన వైపు చూచినప్పుడు మనలందరినీ ఖచ్చితంగా ఆయన వారియర్స్గా ఆయన మనల్ని నిలవబెడతాడు. కాబట్టి ఎస్తేర్ని మనం చూసాము, ఆమె ఎలాగ వారియర్గా నిలవబడిందో. మరొక స్త్రీని మనం చూద్దాం, ఆమె తన యొక్క జీవితాన్ని ఎలా వారియర్గా నిలబడి తన ప్లాట్ఫామ్ యూస్ చేసుకుందో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము
ఇక్కడ ఒక స్త్రీ ఆమె యొక్క పేరు ఇక్కడ వ్రాయబడలేదు కానీ ఆమె గురించి అనేకమైన విషయాలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. బెతనీలో సీమోను ఇంట ప్రభు ఉన్నారు. అక్కడ 14వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుదాం ఒకసారి. ఆయన బెతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బేదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. ఇది ఆ స్త్రీకి ఇవ్వబడిన ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అందరూ తిట్టుకుంటున్నారు ఆమెను, అక్కడ ఉన్న ఆయనతో వచ్చిన ఆయన శిష్యులు కూడా ఆమె మీద సనుగుకుంటున్నారు. అయినప్పటికీ ఆమె ఒక మంచి పని చేశారు. ఏమనంటే ఆమె దగ్గర అత్తరబుడ్డి ఉంది, అక్కడ ఏసై ఉన్నారు, ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆయన యొక్క పాదాలు మనం కడుగునట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తల మీద పోసి ఆ కార్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 6వ వచనంలో అక్కడ ఉన్న వారందరూ సనుగుకున్నప్పటికీ ఏసై ఒక మంచి మాట చెప్తున్నారు. ఏమనంటే అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఆమె ఒక రాజకుమార్తె కాదు, ఆమె యొక్క ప్రిన్సెస్ కాదు, ఆమె యొక్క రాణి కాదు, కానీ ఆమె ఒక ప్లాట్ఫామ్. ఎటువంటి ప్లాట్ఫామ్ అంటే ఏసై ఉన్నారు, ఆమె దగ్గర ఒక అత్తరబుడ్డి ఉంది, దానికంటే ఆమె ఇంకేమీ చేయలేదు, కానీ ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆయన ఒక తల మీద పోసినప్పుడు దేవుడు అంటున్నాడు ఈమె నా ఎడలో ఒక మంచి కార్యం చేసింది అంటున్నాడు. అంటే నేను అంటాను ఇప్పుడు అందరం ఒకేలాగా ఉండం, కానీ దేవుడు ఆమె ఆ దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆమెకి ఇవ్వబడిన ఆ ప్లాట్ఫామ్, ఆమెకి ఇవ్వబడిన ఆ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఒక మంచి వారియర్గా ఆమె నిలవబడారు. ఇక్కడ మనం చూసినట్లయితే బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది, చూస్తున్నాం కదండి ఏమని చెప్తున్నారు ప్రభు అక్కడ 8వ వచనంలో. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. దేవుడు ఆమె పక్షంలో ఉన్న ప్రణాళిక ఏంటంటే ఆయన భూస్థాపన కొరకు ఒకళ్ళు ఆమె ఆయన్ను అభిషేకించాలి. ఆ అభిషేకం కోసం అందరి చేత చీ అనబడి, లేకపోతే అందరి చేత ద్వేషింపబడి, అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోలేని, అంటే ఎవరు తన వైపు చూడని ఒక నార్మల్ స్త్రీని దేవుడు ఆయన వాడుకున్నాడని, ఆమె తన శక్తి కొలది చేసానని చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈ మాటను నేను చెప్పాలి. వారియర్స్ అంటే ఓన్లీ ఇలా ఆన్లైన్లో కనబడి లేకపోతే ప్రజల చేత మెప్పు పొందుతున్న వారు మాత్రమే కాదు, కానీ సీక్రెట్గా ఉన్న లేకపోతే లైవ్ వీక్షిస్తున్న మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనందరము ఆయన చేతిలో వారియర్స్ అనండి. ఆయన అంటున్నాడు కదా అక్కడ మంచి మాట, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, చాలా అద్భుతమైన మాట. ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినదంతయు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెప్పుచున్నాను అనలేదు, ఆయన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు తన పక్షంలో ఉన్న ప్రణాళిక గొప్పది, క్రైస్తవ పక్షంలో ఉన్న ప్రణాళిక గొప్పది. అలాగే ఒక్కొక్క స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందరూ ఒకేలాగా లేరు, కానీ ఎవరు ప్లాట్ఫామ్ని వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు వారందరూ కూడా దేవుని చేతిలో వారియర్స్ అంటాను నేను. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్త్రీ విషయంలో కూడా ఒక అద్భుత కార్యం. ఆ స్త్రీ వచ్చింది ఆ నూతి దగ్గరికి, ఏసై కూడా వచ్చారు, ఏసైతో ఒక మంచి సంభాషణ కలిగి ఉన్నది ఆమె. ఆ టైంలో ఏసై మాట్లాడుతున్నప్పుడు ఆమె తన పాపపు స్థితి అంతా ఆమెకు తెలుసు, తన యొక్క లైఫ్ స్టోరీ అంతా ఆమెకు తెలుసు,
కానీ ఇక్కడ యేసే మాట్లాడుతున్నప్పుడు అమ్మో ఇటువంటి వాడితో నేను మాట్లాడడానికి నేను తగిన దాన్ని కాదని పరిగెట్టి పోలేదు కానీ అక్కడ నిలబడింది ఆయనతో మాట్లాడింది ఆయన ఆమె యొక్క పరిస్థితి అంతా ఆయనకు తెలియజేసింది దేవుని యొక్క శక్తి ఆమె రుచి చూచి ఆ తర్వాత సమరయలోనికి వెళ్ళి అనేకులకి దేవుని సువార్త ప్రకటన చేసి ఇదిగో నేను ఆ నజరేయుడైన యేసును కనుగొన్నానని చెప్తూ ఆ మాటలు చెప్తున్నప్పుడు అనేకులు ఆమె సాక్ష్యం ద్వారా రక్షింపబడడం మనం చూస్తున్నాం ప్రియులారా అంటే ఒక పాపపు స్త్రీ కూడా తనకి ఇవ్వబడిన ప్లాట్ఫామ్ దేవుని కొరకు వాడుకున్నప్పుడు ఒక వారియర్ గా నిలబడింది అంటాను అందుకనే దేవుడు మన పాస్ట్ చూడడు కానీ మనం దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనం ఎలాగ యూస్ చేసుకుంటున్నామో ఎలాగ ఆయన కొరకు మనం వాడుకుంటున్నామో అదే ఆయన మన జీవితంలో లెక్క వేస్తాడండి ఒకసారి అందుకే మనం ఆలోచించుకుందాం ఈ దినం ఈ దీన్ని వాచ్ చేస్తున్న ప్రతి స్త్రీని కూడా నేను బలపరచడం కాదు కానీ దేవుని శక్తిని బట్టి ఆయనే బలపరచాలి మనల్ని అందరినీ బలపరచాలని ఆయన ఆశపడుతున్నాడు మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేతిలో ప్రతి స్త్రీ కూడా ఒక వారియర్గా వాడబడాలంటే మనం ఆ ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూస్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం దేవుని సన్నిధిలో నేను చాలా సాక్ష్యాలు విన్నాను ఒక దైవ సేవకులు ఆయన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ముందు ఆయన కాంట్రాక్టర్గా ఉండేవారు ఆ కాంట్రాక్టర్ దగ్గర ఒక స్త్రీ ఒక కూలి పని చేస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నారంట అయితే ఒకరోజు భయంకరమైన పరిస్థితి కలిగినప్పుడు ఆ కాంట్రాక్టర్ గారికి చాలా మరణ పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆ కూలి చేసుకుంటున్న ఆ స్త్రీ వచ్చి ఆ కాంట్రాక్టర్కి ఆయన చెప్పడానికి ఆమె ధైర్యం లేదు ఎందుకంటే ఆయన కాంట్రాక్టర్ ఆయన గొప్ప ధనవంతుడు ఆయన చాలా డబ్బున్న వ్యక్తి ఆయనతో మాట్లాడటానికి ఆయనకు సువార్త చెప్పడానికి నాకు ఏ అర్హత లేదు అని ఆమె హృదయంలో వచ్చినప్పటికీ అమ్మో రాజు దగ్గరికి నేను వెళ్ళలేనే ఈ టైంలో ఆయన నన్ను పిలవలేదే ఆయన నన్ను ఏదైనా చేస్తాడని ఎస్తేరు ఎలా అనుకున్నారో ఆమె ఆ టైంకి ఆలోచన వచ్చినప్పటికీ అది నెట్టివేసి ఏసే సువార్తను ఆ మరణ పరిస్థితుల్లో ఉన్న ఆ కాంట్రాక్టర్తో ఆమె తెలియజేశారు తెలియజేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆ సాక్ష్యం ద్వారా రక్షణ పొంది ఈ దినాన్ని ఒక గొప్ప దైవ సేవకుడిగా ఆయన తయారవడం మనం చూస్తున్నాం మన వైజాగ్ ప్రాంతంలోనే ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటే ఆ కూలి కూడా ఒక వారియరే ఎస్ ఈవెన్ షీఈస్ అ వారియర్ ఆమె కూడా ఒక వారియరే దేవుని కొరకు ఎందుకంటే తనకి ఇవ్వబడిన ఆ ప్లాట్ఫామ్ ఆమె కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం ఆర్ వి యూటిలైజింగ్ అవర్ ప్లాట్ఫామ్ ఇన్ ద కరెక్ట్ వే ఇన్ ద బెస్ట్ వే ఈ టైంలో ఈ లాక్డౌన్లో నేను అంటాను దేవుడు మన ఫోన్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో కరెక్ట్గా కూడా ఆయన మనకు నేర్పిస్తున్నాడండి కదా ఇంతవరకు ఆరాధనలకు వెళ్తూ ఉండేవాళ్ళం చర్చిలకు వెళ్తూ ఉండేవాళ్ళం కానీ ఈ టైంలో మనకి దేవుడిచ్చిన టెక్నాలజీ దేవుడు మనకిచ్చిన మొబైల్ ఫోన్స్ మనకిచ్చిన ఆ కంప్యూటర్స్ లేకపోతే ఏదైనా కరెక్ట్గా ఎలా యూస్ చేసుకోవాలో ద బెస్ట్ వే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు కదా ఇదే ఒక మంచి బెస్ట్ వే అంటాను నేను దేవునిలో ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి ఒకరితో ఒకరు దేవుని సన్నిధిలో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ దేవుని వాక్యాన్ని మనం వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ కదా ఎక్కడెక్కడ మనం ఉన్నప్పటికీ కూడా ఈ టెక్నాలజీని బెస్ట్ వేలో మనం వాడుకోవటానికి ప్రభు మనకి కృప చేస్తున్నారు అందుకనే దేవుడు ఇచ్చిన ఈ లైఫ్ని రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు ఒకటి వెర్రివాళ్ళుగా ఇంకొకటి ఒక బ్రేవ్ వారియర్గా ద బెస్ట్ వేలో మనం వాడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మన జీవితం బట్టి ఆయన నామానికి మహిమ కలుగుతుంది ప్రియులారా ఈ మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం ఏ ప్లాట్ఫామ్లో మనం ఉన్నాము అది ఏదైనప్పటికీ కూడా చాలామంది అమ్మాయిలు గర్ల్స్ వస్తూ ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు అక్క మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత మంచిది కాదక్క అంత కరెక్ట్గా లేదక్క నా లైఫ్ ఇంకింతే అక్క కాదు దేవుడు అక్కడ మనల్ని పెట్టాడంటే ఆయన ప్రణాళిక గొప్పది ఒక స్ట్రాంగ్ విమెన్గా దేవుడు మనల్ని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియులారా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఒక పాస్టర్ ఫ్యామిలీలోనే నేను వచ్చాను కానీ నేను ఇంజనీరింగ్ చేసి ఒక మంచి జాబ్ ఎలాగైనా సంపాదించాలని ఇంకా నేను 100% దాని మీదే నేను ఫోకస్ చేసి ఎలాగైనా జాబ్ చేయాలని నేను ఆలోచన కలిగి ఉండి చాలా ప్రయత్నాలు కూడా నేను చేశాను కానీ ఏ ప్రయత్నం చేసినప్పటికీ అన్నీ విఫలమవుతూనే ఉండేవి ఒకరోజు నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఈ వైజాగ్లోనే ఒక ఆటోలో నేను వెళ్తున్నప్పుడు ఎవరో నాకు తెలియదు ఒక స్త్రీ ఆ ఆటోలో ఎక్కారు
ఇద్దరం క్రిస్టియన్సే కాబట్టి ఒకరినొకరు చూసి నవ్వుకున్నాం. మాట్లాడుతూ నువ్వేం చేస్తున్నావు అమ్మా అంటే ఇలాగ ఇంజనీరింగ్ అయ్యిందంటే ప్రేయర్ చేయండి నాకు మంచి జాబ్ రావాలి, నేను జాబ్ చేసి మంచి ధనం సంపాదించి మా ఇంట్లో సహాయం చేయాలి, అనేకుల సేవకులకు సహాయం చేయాలి, ఇలాగ ఈ ఆలోచన కలిగి ఉన్నానంటే ప్రార్థన చేయండి అంటే ఆమె నా వైపు చూస్తూ నువ్వు నీకు జాబ్ కావాలా, నువ్వు సేవ చేస్తావా అని అడిగారు. నేను ఏమీ మాట్లాడలేకపోయినా టైంలో ఆమె వెంటనే నా వైపు చూసి దేవుడు జాబ్ కాదమ్మా, ఆయన నేను సేవకు పిలవబోతున్నాడు, నువ్వు ఆయన సేవ చేయాలి, ఉన్నతమైన పరిచర్యలో ప్రభు నిన్ను ఉంచబోతున్నాడని ఆమె చెప్పి నాకు బాగా గుర్తు ఆ రోజుల్లో ఆటో 5 రూపీస్ మాత్రమే, 5 రూపీస్ ఆ డ్రైవర్కి ఇచ్చి మరలా నాకు ఎక్కువ ప్రార్థన చేసుకో అమ్మా ఆయన సేవకు నేను పిలువబడుతున్నాడు అని ఆమె నాకు తెలియజేసినప్పుడు ఆ రోజు నేను స్టార్ట్ చేశాను. ప్రభువా నా ఆలోచన ఇది, నా ఆలోచన, నా యొక్క తలంపు, నా జీవితం కొరకు ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని అనుకున్నాను, కానీ నీ ప్రణాళికే గొప్పది అని నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు విత్ ఇన్ 1 ఇయర్లో నా మ్యారేజ్ అవ్వడం, నేను సేవలో ఉండటం, ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. అంటే మనకున్న ఆలోచనలు ఒక రీతిగా ఉంటాయి, ఆయనకున్న ఆలోచనలు ఒక, వెన్ వి అంటే మన జీవితాన్ని ఆయన చేతులకి అప్పగించుకున్నప్పుడు ఆయన ప్రణాళికలో మనల్ని నడిపించి మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు ప్రియులారా. అందుకని అందరం సేవకులం అయిపోదామా అంటే అది దేవుని యొక్క చిత్తం కూడా కాదు కదా. అందుకనే అంతే వాళ్ళే ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకోగలరంటే లేదండి, ఒక పని లేకపోతే ఒక పని మంచి లేకపోతే ఒక కూలి తన ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఇది నాన్ని ఒక కాంట్రాక్టర్ని ఒక సేవకుడు చేసిందంటే నేను అంటాను మన కుటుంబాలే ఒక మంచి ప్లాట్ఫామ్స్ మనకి ఇవ్వబడినవి. మీరు చేస్తున్న జాబ్స్ దగ్గర మీరు ఎక్కడైతే కష్టపడుతున్నారో అదే మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు ఇవ్వబడింది. మీ ఉంటున్న ఆ 4 కుటుంబంలోనే మీకు ఇవ్వబడింది ఒక మంచి ప్లాట్ఫామ్. అది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఒక వారియర్గా నిలబడదాం. ఇప్పుడున్న అమ్మాయిలే, ఇప్పుడున్న గర్ల్సే ఫ్యూచర్లో కాబోయే ఒక వైఫ్, ఒక మదర్, లేకపోతే ఒక మదర్ ఇన్లో, ఇవన్నీ మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఇది నుంచే మీరు సిద్ధపడవలసిన వారై ఉన్నారు ప్రియులారా. దేవుని సన్నిధిలో నేను చేయలేను, నాకు ఇది అవ్వదు అని ఎవరము కూడా దయచేసి అనుకోవద్దు. ఎందుకు ఒకే ఒక ఆలోచన కలిగి ఉందాం, ఈ టైం కోసమే దేవుడు మనల్ని సృష్టించాడు, ఈ జనరేషన్ కోసమే దేవుడు మనల్ని ఈ యొక్క టైంలో మనల్ని సజీవులుగా మనల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఈ లాక్డౌన్లో ఇలాగ బ్రతకటానికి ప్రభువు ఈ కృపను మనకు దయచేశాడని మనం ఒక కరేజియస్గా మనం నిలవబడినప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా వారియర్స్గా తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదండి. ఏ ప్లాట్ఫామ్ మనకి ఇవ్వబడినా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుందాం. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మన సంఘంలో ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఒక వారియర్సే. సంఘంలో సేవకురాలు ఒక వారియర్ అయితే సంఘంలో అన్నీ క్లీన్ చేసి అన్నీ రెడీ చేస్తూ ఆ పరిస్థితులన్నింటినీ పరిచర్య చేసి అన్నీ రెడీ చేసే ఆ స్త్రీ కూడా ఒక వారియరే. మనందరము వారియర్సే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఇవ్వబడుతుంది, కానీ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నామా అని దేవుడు మనం చూడడు, కానీ మనం చేసే పని ఆయన చూస్తాడు. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ విచ్ ప్లాట్ఫామ్ వీఆర్ ఇన్, గాడ్ ఈస్ విత్ అస్. ఆయన వైపు చూద్దాం. మనుషులు మన వైపు చూడట్లేదని ఎవరు బాధపడద్దు, మనుషులు పట్టించుకోవట్లేదని ఎవరు దుఃఖపడద్దు, మనుషులు మనకి మంచి కమెంట్స్ ఇవ్వలేదని ఎవరు కూడా దిగులు చెందద్దు. ఎందుకంటే దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసరాల అని పిలవబడమే ఒక మంచి వారియర్. ఆ రాజ్యంలో మనమందరము చేరదాము, మంచి వారియర్స్గా దేవుని సన్నిధిలో మనం పిలువబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ సైమన్ అన్నకి అలాగే ఊహ సైమన్ గారికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ఒక అందరం కూడా ఆఖరిగా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న కారస్ పాడి మనం ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క డేస్ దేవుడు మనకిచ్చినవే, ఈ లైఫ్ దేవుడు మనకిచ్చింది, దానిని మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మా నానమ్మ గారు ఒక మంచి సువార్తికురాలుగా అనేకుల్ని దేవునిలోనికి నడిపించడానికి ఆమె వాడబడి ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా స్టేజ్ మీద నిలబడి ఆమె
చెప్పడం నేను చూడలేదు. కానీ ఈవెన్ స్టేజ్ మీద నిలవబడి అందరికి కనబడకపోయినా సరే షీఈస్ అ వారియర్. ఎందుకంటే తనకిచ్చిన ఆ జీవితాన్ని దేవుని కొరకు వాడి అనేక ఆత్మలు రక్షించుకుంది. ఏదైనా వాచ్ చేస్తున్న మీరందరూ కూడా దేవుని చేతిలో వారియర్స్ ఏ అంటే ఆ ప్లాట్ఫామ్ని కరెక్ట్గా వాడదామా. థ్యాంక్ యూ జీసస్. నీ జ్ఞానము మాకు దయచేయుము, దినములు లెక్కింపనేర్పు. నీ జ్ఞానము మాకు దయచేయుము, దినములు లెక్కింపనేర్పు. మా చేతి పనులను స్థిరపరచుము, మము తృప్తి పరచుము దేవా. మా చేతి పనులను స్థిరపరచుము, మము తృప్తి పరచుము దేవా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. ఈ భూమిని లోకమును లేనప్పుడు దేవుడవేగా. దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూమిని లోకమును పర్వతములు పుట్టింపక మునుపు నీవే మా దేవుడిగా ఉన్నావు యేసయ్య. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఈ జీవితమును బట్టి నేను స్తుతిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని దినములు ఉంటామో మాకైతే తెలియదు ప్రభువా, కానీ మాకందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ మీరు మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పాస్ట్ ఏదైనప్పటికీ ప్రభువా, నీవు మా కొరకు మరణించి మా పాపములు క్షమించి మా కొరకు తిరిగి లేచి ప్రభువా మృత్యుంజయుడుగా పునరుద్ధానుడుగా శక్తిమంతుడుగా నువ్వు ఉండి మా పాపములన్నీ క్షమించి మంచి లైఫ్ ప్రభువా ఈ మంచి జీవితాన్ని మీరు మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ సమయంలో ఎంతమంది ప్రభువానైనా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. నిజమే ప్రభువ, పరిస్థితులు ఏదైనప్పటికీ ప్లాట్ఫామ్స్ ఏమైనప్పటికీ ప్రభువ, ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ ప్రభువ, నీవు మాతో ఉన్నావు ప్రభువ, మా ప్రక్కనే ఉన్నావు ప్రభువ, మా చేయి పట్టుకుని ఉన్నావు ప్రభువ. యేసయ్య, మేమందరం కూడా నీ సన్నిధిలో వారియర్స్గా మేము ఉండటానికి ప్లాట్ఫామ్ కారణం కాదు, కానీ అది నీవు మాత్రమే కారణం యేసయ్య. అలాగున ఈ సమయంలో ప్రతి స్త్రీని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప మీరు ఇచ్చారు ప్రభువ. ఏ ప్లాట్ఫామ్లో ఎవరు ఉంటే ప్రభువ, దానిని చక్కగా ప్రభువ ప్రతి ఒక్కరూ వాడుకోవటానికి ఒక వారియర్గా నిలవబడటానికి ప్రభువ నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఇలాగో ప్రభువ సేవకులుగా ప్రభువ సేవకురాలుగా ఎంతమందిని మీరు నిలవబెట్టి ఉన్నారో ప్రభువ, వారందరూ బలమైన సేవ చేయటానికి ప్రభువ, ఈ జనరేషన్ కొరకు వాడబడటానికి ప్రభువ నీ అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగే ప్రభువ ఎంతమంది నేనా ఎస్సే తండ్రి గృహంలో వారు పనులు చేసుకుంటూ గృహిణీలుగా ప్రభువ, కొంతమంది జాబ్స్ చేసుకుంటూ, కొంతమంది యవనస్తులుగా, కొంతమంది చదువుకుంటూ ప్రభు, కొంతమందినైనా ఎస్సే వారి జీవితాలు గడుపుతూ ఉంటుండగా ప్రభు, ఏ ప్లాట్ఫామ్లో వారు ఉన్నప్పటికీ ప్రభు ప్రతి స్త్రీని కూడా ఒక వారియర్గా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎస్సయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభు నైనా ఈ జీవితము కొద్దిపాటిదే ప్రభు, మేము ఇంకా అంత బాగానే ఉందని మేము ఆలోచించుకున్నట్లయితే ఇట్స్ అ ఫూలిష్ యాక్ట్ లార్డ్. అలాగే మేము కాకుండా మా దినములు మేము లెక్కించటం మేము నేర్చుకుని జ్ఞానము కలిగి ప్రభువ మీరు మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ కరెక్ట్గా యూస్ చేసుకోవటానికి నీ కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రభువనైనా ఎస్సయ్య
సైమన్ అన్నని ప్రభు, అలాగే ఊహ సైమన్ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి ఇచ్చిన ఈ బర్డెన్ బట్టి నీకు వందనాలు ప్రభు. అలాగే నాయన ఎస్ఏ తండ్రి, ఈ ప్లాట్ఫామ్ని వారు యూస్ చేసుకుంటూ ప్రభు అనేకల్ని ఇలాగా కలుపుతూ ప్రభు అనేకులకి నీ వాక్యము అందించడానికి ప్రభు వారి నాయన ఎస్ఏ సమయాన్ని ఉపయోగించుకుంటుండగా ఇంకా రాన్న దినాల్లో బలమైన పరిచర్య చేయటానికి నాయన ఎస్ఏ తండ్రి, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వారి ఇరువురిని కూడా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఇలాగున్న వారిని ఇంకా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేను అలాగే మిగిలిన రోజులన్నీ కూడా ఇంకా ఎంతమంది వాడబడుతున్నారో వారిని కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి ప్రభువా, నేను ఏసీఐ లాక్డౌన్ పూర్తయ్యే లోపు ప్రభువా మేమందరం ఒక వారియర్స్గా తయారయ్యి ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము పనిచేయటానికి నీ కృప మీరే మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్.